ఎట్లా ఉంది ఇక్కడ మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఎట్లా చేస్తారు ఎమ్మెల్యే గారు? డెవలప్ ఎమ్మెల్యే గారు మంచిగానే చెప్తాడు, డెవలప్ లేకరావు మంచిగానే చెప్తాడు. అట్లా డోకంలో కానీ ఏమైనా కార్యకర్తలకు పడకనే లోపవర్గంగా నువ్వు అనేనా అనేది నువ్వెంత నేనెంత అనుకున్నాడు. అది కార్యకర్తలు పడేదా ఇక్కడ మైలారం గ్రామం? మైలారం గ్రామం కార్యకర్తలు సరిగా లేరు. సరిగా కార్యకర్తలు ఉన్నారు కానీ నేను నాదే జాగాలని నాదే జాగాలని అంతేకాదు కానీ ఆయన ఇప్పుడు ఏడోసారి ఆయన గెలుపు ఏడోసారి ఆయన ఓటం లేకుండా గెలుస్తాడు. ఓకే మంచిగానే చెప్తాడు, పనులు కూడా మంచిగానే చెప్తాడు, ఆయన తీరులో మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది ఎలక్షన్స్? పెద్ద పెద్ద వాళ్ళని దిప్పుతున్నారంటే ఆయన పోటీగా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మాకు చూడంత వరకు అయితే మాత్రం మేము 44 నుంచి పార్టీలో చేరినాం, తెలుగుదేశం పార్టీలో చేరినాం. అది ఈ పార్టీ కాదు, అప్పుడు టీఆర్ఎస్ కాదు, టీడీపీ. టీడీపీ నుంచి ఆయనకు మేము కుటుంబం లెక్కనే ఉన్నాం. ఓకే మంచిగానే ఉన్నది, మంచిగానే సహకరించాడు అప్పుడు, అందరూ సహకరించాడు. ఇప్పుడు వేరే కార్యకర్తలు మా కార్యకర్తల కంటే ఎక్కువ కాంగ్రెస్ కార్యకర్త బీజేపీ కార్యకర్తలను మంచిగా చూసుకుంటాడు. ఎవరైనా సరే మంచిగా చూసుకుంటాడు. ఏ కార్యకర్త అయినా ఇట్లా ఎందుకు చెప్తాను, మేము ఉన్నాం కదా సార్ అంటే అందరూ కలిసిపోవాలి పార్టీలు నిర్బంధం ఎందుకని అంటాడు ఆయన దగ్గర. అట్లా అన్ని పార్టీలు సమానమే, మనం అంతగా అందరం కలిసిపోవాలి, అందరం మంచిగా ఉండాలి అని అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు ఇక్కడ? ఝాన్సీ అట, ఝాన్సీ రెడ్డి అట. ఝాన్సీ రెడ్డి ఉందా ఏమన్నా పోటీ ఇవ్వగలుగుతుందా సార్కి? నాకైతే నమ్మకం తక్కువ ఉంది సార్, నమ్మకం తక్కువ. పోటీ ఉండాలంటే ఈయన గత 7 సంవత్సరాల జిల్లా నుంచి గెలుచుకుంటూ వచ్చినాడు, కొన్ని ఊళ్ళు గ్రామాలల్లో 4-3 గ్రామాలలో తెలిసినోడు, అన్ని తీరుగా తెలిసినోడు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలంటే కొనలేదు కదా, కొనలేదు ఆస్థాన. అది సార్ రాకముందు వచ్చిన తర్వాత ఎట్లా మారిన నియోజకవర్గం మార్పు ఎట్లా జరిగింది? ఆయన వచ్చిన కాంచే మంచిగా జరిగింది. ఈ వర్ధనపేట నుంచి వచ్చిన పాలకుర్తి నియోజకవర్గంలో వచ్చిన కాంచి కూడా మంచితనగానే నడతాను పనులు. ఓకే నేను ముందుగా చెప్పిందో ఒక తీరిక ఉన్నది కార్యకర్తల వల్ల మేడం తప్పు కానీ కార్యకర్తలు గట్టిగా చేసేది ఉంటే ఇంకా ఇంత కార్యకర్తలు గట్టి వాళ్ళు లేరు. ఇక ఈ మండలంలో ఈ ఊళ్ళినా పడుతుంది కానీ కేవీలో పడతలేదు. ఓకే అంతే.